ఇప్పుడే ఘోర ప్రమాదం సంభవించింది. తెలంగాణ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గొంపుల గ్రామ శివారులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సిపిఎస్ ఆర్టీసీకి చెందిన ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న వెన్నెల బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. అనంతరం సూర్యాపేట నుంచి ఏపీఎస్ ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పించారు. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈలోపు సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. ఆ మంటలే మరో బస్సు కూడా వ్యాపించారు. సో ఈ విధంగా సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట. ఇంకా దీనికి మంచి పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. సో ఇప్పుడే వచ్చిందో అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.